శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలో డెబ్భై ఏడుగా ఉంటున్న ఒక మొసలి గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువే అనంత పద్మనాభుడిగా చెప్తారు అయితే స్వామివారు ఉన్న ఈ ఆలయంలోని విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్న కొలనులు అంటే ఇక్కడ ఉన్న సరస్సులు ఒక మొసలు ఉంది ఆ మొసలు ఎవ్వరికీ ఎటువంటి హాని అనేది చేయదు రోజూ పూజారు పెట్టే పరమన్నం మాత్రమే తింటుంది శాఖాహారి సాధారణంగా మొసలి అంటే మాంసాహారి జీవి కనిపిస్తే చాలు చంపి తినేస్తుంది అసలు మనుషులైతే నీళ్ళలో కాలు పెట్టేమంటే చాలు మనం లోపల లాక్కెళ్ళిపోయి తినేస్తుంది మొసలి ఉన్న పరిసరాల్లోకి మనుషులు ఎవ్వరం కూడా వెళ్ళం అలాగే జంతువులు కూడా చాలా వరకు వెళ్ళం కానీ ఇక్కడ ఈ కోనేరులో ఉన్న మొసలైతే శాఖాహారి డెబ్భై ఏడుగా బియ్యం అలాగే బెల్లం కలిపి చేసిన పరమాన్నాన్ని మాత్రమే తింటూ భగవదారాధన చేస్తూ ఉంది మరి స్వామివారికి అంగరక్షకుడుగా చెప్తున్న ఈ మొసలి గురించి విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామివారి ఆలయం ఉంది శ్రీ అనంత పద్మనాభ స్వామివారు ఆదిశేషుడనే నాగుని పాన్పుగా చేసుకుని సేనించి ఉండడం వల్ల ఈ పుణ్యస్థలానికి అనంత సేనుమనే పేరు వచ్చింది అని అంటారు ఇక్కడ తన నాభయందు బ్రహ్మదేవుడు తీరిన పద్మాన్ని కలిగి ఉన్న శ్రీ మహావిష్ణువే అనంత పద్మనాభుడు అయితే కేరళ రాష్ట్రంలోనే కాసర్గోడ్ జిల్లాలోని అనంతపురంలో సరోవర మందిరం ఉంది ఈ ఆలయం చుట్టూ సరస్సులతోటి రెండెకరాల స్థలంలో ఉంటుంది ఇక ఈ ఆలయ స్థల పురాణం విషయానికి వస్తే పూర్వం శ్రీ మహావిష్ణువు భక్తుడైన బిల్వ మంగళుడు ఇక్కడి సరస్సు వద్ద తపస్సు చేసుకుంటూ ఉంటే అతని వద్దకు ఒక బాలుడు వస్తాడు ఆ బాలుడు ఎవ్వరూ లేరని చెప్పడంతో తన దగ్గరే ఉండమని ఆశ్రయమిస్తాడు అయితే నువ్వు నన్నెప్పుడు ఇబ్బంది పెట్టకు అవమానించకూడదు ఒకవేళ నన్ను ఏదైనా అంటిక నుంచి వెళ్ళిపోతానని ఆ బాలుడు చెప్పడంతోటి బిల్వమంగళుడు కూడా సరేనని ఆశ్రయాన్నిస్తాడు అయితే ఆ పిల్లవాడు ఎప్పుడూ అల్లరి చేస్తూ ఉంటాడు ఆ బాలుడు చేష్టలకి విసిగిపోయిన బిల్వ మంగళుడు మందలించడంతో ఒక గుహలోకి వెళ్ళిపోతాడు మంగళుడు బాలుడు సరసు పక్కనే ఉన్న ఒక గుహలోకి వెళ్ళడం చూసి బాలుని వెతుక్కుంటూ ఆ గుహలోకి వెడితే ఆ గుహ నుండి తిరువనంతపురంలోని పద్మనాభ వారి ఆలయానికి చేరుకుంటాడు గుహలో బాలుడు అదృశ్యం కావటం గుహ నుండి వెడితే స్వామివారి ఆలయం రావడంతో ఇన్ని రోజులు తనతో ఉన్నది శ్రీ మహావిష్ణువేని గ్రహించి అక్కడి సరస్సులోని గుడిని కట్టించాడు ఆ ఆలయమే అనంతపురం సరోవర మందిరం అయితే అనంత పద్మనాభుడికి మూలస్థానం కావడంతో ఈ ఆలయానికి గ్రామానికి ఆ వచ్చిందని చెప్తారు ఇక సరే మొసలి విశేషంలో కొద్దాం ఈ ఆలయంలోని విశేషం ఏంటంటే ఈ ఆలయ సరస్సులో ఒక మొసలు ఉంటుంది ఆ మొసలి పేరు బాబియా అయితే సరస్సులో ఉండే ఈ మొసలి నీటిలోని చేపలను తిందు శాకాహారం మాత్రమే తింటుంది ఎంత ఆశ్చర్యమో చూడండి అది కూడా ఆలయ పూజారి పెట్టే పరమాన్న అంటే ప్రసాదం మాత్రమే తింటుంది ప్రతిరోజు ఆలయ పూజారి ఉదయం మధ్యాహ్నం భోజనం పెట్టే సమయంలో మాత్రమే ఆ మొసలి సరస్సు నుండి బయటకు వస్తుంది ఇలా దాదాపుగా డెబ్భై సంవత్సరాలుగా ఆలయ సరస్సులోనే ఉంటుంది ఇంకొక విశేషం ఏంటంటే ఈ సరస్సు ఇది మూడవ మొసలిగా చెప్తారు ఒక మొసలి చనిపోయిన తర్వాత మరొక మొసలి అనేది సరస్సులో కనిపిస్తుంది ఇక సరస్సు మధ్యలో ఆలయం ఉండగా చుట్టూ సరస్సుకు అనుసంధానంగా సముద్రంగాని నది కానీ ఏమీ లేవు మరి ఒక మొసలి తర్వాత ఇంకొక మొసలి ఎట్నుంచి వస్తుంది అనేది ఇప్పటికీ కూడా రహస్యమే అయితే అదంతా దైవలీలగా మొసలి స్వామివారి మరొక రూపమని అనంత పద్మనాభుడి రక్షకుడని భక్తులు భావిస్తూ ఉంటారు ఈ మొసలను చూడటానికి భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు అయితే ఇక్కడ విషాదం ఏంటంటే ఈ శాఖాహార మొసలి బబియా ఈరోజు కన్ను మోసంది పబియ అంటారు బాబియా అంటారు బబియా అంటారు ఇలా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు ఆ పేరు వినగానే టక్కున గుర్తుకొచ్చేది తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి కోనేరులో ఉన్న ఈ మొసలి పూజ సమయంలో చెరువులో నుంచి గుడికొచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రసాదం తీసుకుని భక్తులకు ఇబ్బంది కలగకుండా తిరిగి చెరువులోకి వెళ్ళిపోయేవాడట కేవలం గుడి ప్రసాదం మీదే జీవిస్తూ వచ్చింది ఈ మొసలి చెరువులోని చేపల్ని కూడా తినేది కాదుట కాబట్టి ఆ మొసలికి శాకాహార అనే మరో పేరు కూడా ఉంది ఎంతో భక్తితో నైవేద్య సమయానికి దేవాలయానికి చేరి భక్తులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా స్వామివారి దర్శనం చేసుకుని నైవేద్యం స్వీకరించి మరలా కోనేరులోకి వెళ్ళిపోయేవాడట కానీ ప్రతి జీవికి భగవంతుని పాదాల చెంతకు చేరే సమయం ఉంటుంది కాబట్టి ఆదివారం తెల్లవారుజామున బబియా ఆరోగ్యం విషమించి భగవంతుని పాదాలకు చేరింది బబియా విష్ణు లోకాలకు చేరాలని మనం కూడా కోరుకుందాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సమ్ క్లిక్ చేస్తే ఆధ్యాత్మిక వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు నమస్తే